అనపర్తి మండలం రామవరంలో పేకాట శిబిరంపై అనపర్తి పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకురావడంతో పాటు వారి వద్ద నుండి 1,43,283 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ఎండి అలీఖాన్ తెలిపారు. అదేవిధంగా ఘటనా స్థలంలో 11 సెల్ఫోన్లు 4 బైక్లు సీజ్ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మాకు రమ్మన్న సమాచారం ప్రకారం ఇది ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ జరుగుతుందనే సమాచారం వచ్చింది. దాని మీద రామవరం విలేజ్లో సభ్యుల వీర్రెడ్డి అనే ఇంట్లో రైడ్ చేశాం. నేను మా సభ్యులు మా సిబ్బంది అందులో 14 మంది పేకాట ఆడుతున్నారు బెడ్రూమ్లో. ఆ ఇల్లు వీర్రెడ్డి సభ్యుల వీర్రెడ్డి అని అతనిది కొత్త ఇల్లు. అందులో 1,43,280 రూపాయలు మరియు 11 సెల్ ఫోన్లు 4 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయబడింది. వీళ్ళందరి మీద కేసు కడుతున్నాం గృహంలో పేకాడుతున్నందుకు. తర్వాత తదుపరి చర్యలు మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ అండి.